ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత శ్రీమాత్రే నమ ఆశ్వయుజ కృష్ణ తదియని అట్ల తద్ది అంటారు తద్ది అనే మాట తది నుంచే వచ్చింది మొత్తం మనకున్నటువంటి అన్ని తృతీయ అంటే మూడవ తిథి అమావాస్య తర్వాత కానీ పూర్ణిమ తర్వాత కానీ లెక్క పెట్టుకుంటూ వస్తే పాడ్యమి విధియా తృతీయ దాన్నే ద్వితీయని విధియా అని తృతీయని తదియ అని అంటూ ఉంటాం తదియ అంటే మూడవది ఆ తదియ యొక్క రూపాంతరమే తద్ది అనే పదం వస్తుంది అన్ని తృతీయలు కూడా అంటే అన్ని తదియలు కూడా గౌరీదేవిని పూజించటానికి తగినటువంటి కాలంగా మనకి చెప్పబడుతూ ఉంది ప్రతిసారి కూడా ప్రతి తృతీయ ఏదో రకంగా ఫలానా గౌరీ ఆ గౌరీ ఈ గౌరీ అనేటటువంటి పేర్లతో గౌరీదేవిని పూజించే పద్ధతి ఉంది ఆశ్వేజ మాసంలో అంటే నవరాత్రులు పూర్తయిన తరువాత దసరాలు అని మనం అంటూ ఉంటామే తొమ్మిది రాత్రులు పది పగళ్ళు పూర్తి అయిపోయిన తరువాత పూర్ణిమ తరువాత వచ్చేటటువంటి తృతీయని అట్ల తద్ది అనేటటువంటి పేరుతో గౌరీదేవిని పూజించటానికి మనం నిర్ణయించుకుంటూ ఉంటాం చేస్తూ ఉంటాం ఈ అట్ల అంటే దీంట్లో మనం వింటాం అట్ల తద్దో ఆరు అట్లో మూడట్లోయ్ అని ఒక పాట పాడుకుంటూ ఉండడం గమ్మత్ ఏమిటంటే అట్లల్లోకి నెయ్యి వేసినటువంటి ముద్దపప్పు నంచుకు తినే పద్ధతి ఉండేది పూర్వకాలం ఇప్పుడు మనకి తెలియదు చాలా వింతగా ఉంటుంది అట్టేమిటి అట్టులోకి ఏదైనా కమ్మగా ఉండేటట్టు తీయగా ఉండేటటువంటి తేనెపాకం కానీ లేకపోయినట్టయితే కారంగా ఉండే పచ్చడి లాంటిది ఏదైనా కానీ కలుపుకుంటాం కానీ లేదా పులుసు ఈ రోజులో సాంబార్ అంటున్నాం సాంబార్ లాంటి దాన్ని నంచుకుంటాం కానీ పప్పు నంచుకోవడం ఏమిటి ఏమో తెలియదండి పాట మాత్రం అట్లాగే ఉంది నిజం చెప్పాలంటే ఒకప్పుడు అట్లాగే తినేవారట అంటే అటు దగ్గర పెట్టుకుని ఆ అటులో నంచుకోవడానికి ముద్దపప్పు ముద్దపప్పు అంటే ఇంకేమీ కలపకుండా వండినటువంటి పప్పు ముద్దపప్పు పెట్టుకుని ఆరట్లు విడిగా అన్నా తింటారట ముద్దపప్పుతో కలిసి అన్నా తింటారట అంటే మొత్తం చక్కగా సుష్టుగా ఆహారం సరిపోయేటటువంటిదని ఇది అట్లు వేసుకునే తద్ద కాదుట దీనికి ఇంకో పేరు కూడా చెప్తారేమంటే ఆటల తద్దే అట్ల తద్దే అంటే ఆటలు ఆడుకునేది ఇది ఇప్పటికి కూడా పల్లెటూళ్ళల్లో అట్ల తద్దే అనగానే చేసుకునే పద్ధతి మనకి తెలుసు కదండి ముందు రోజు అంటే విద్య రోజు చక్కగా తలంటు పోసుకుని చేతులకి బాగా గోరింటాకు పెట్టుకుని ఆ రోజు రాత్రి అన్నం వండి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఉంచుకుని ఇంకా దాంట్లోకి ప్రత్యేకంగా కొన్ని పదార్థాలు ఉన్నాయి ఆ రోజు తప్పకుండా తినాల్సినవిగా చెప్పేది ఏమిటంటే గోంగూర పచ్చడి కానీ పులుసు కానీ పచ్చడి కానీ లేకపోయినట్టయితే పొట్లకాయ కూర కానీ ఇంకా కొన్ని ప్రాంతాలలో ఉల్లి తినేటటువంటి వారు ఉల్లిపాయ పులుసు కానీ చేసి రాత్రికే చేసి పెడతారు పెట్టి ఈ అన్నాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా గౌరీదేవికి నివేదన చేసుకోవడానికి సిద్ధంగా పెట్టుకుని ఆడపిల్లలందరూ తెల్లవారుజామున చాలా తెల్లవారుజామున ఏ మూడు మూడున్నర ప్రాంతాల్లో లేచి స్నానం చేసి ఈ చద్దన్నం రాత్రి ఏదైతే ఉందో ఇది గౌరీదేవికి నివేదన చేసుకుని తింటారు బాగా అంటే ఈ గోంగూర పచ్చడి వేసుకుని మీగడ పెరుగు వేసుకుని గోంగూర పచ్చట్లో మీగడ పెరుగు కానీ కానీ నంచుకు తినడం అన్నది అబ్బో చాలా అద్భుతమైనటువంటి రుచిగా చెప్తారు ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో అలవాటు ఉన్నది మళ్ళీ సాయంకాలం దాకా ఏమీ తినకుండా చీకటి ఉండగానే ఆడుకోవడానికి బయలుదేరతారు ఈ ఆడుకోవడానికి బయలుదేరి ఆ రాజు మొత్తం అంతా కూడా వీలైనంతగా ఆడుకుంటూ సమీపంలో ఉండేటటువంటి తోటల్లో చెట్లకి పెద్ద పెద్ద ఉయ్యాలలు వేసుకుని ఉయ్యాల ఊపుకు ఊగుకుంటూ ఆటలాడుకుంటూ సాయంకాలం దాకా మరి ఇంకేమీ తినకుండా సమయం గడుపుతారు అంటే తెల్లారుజాముని ఎప్పుడో మూడున్నర నాలుగు గంటలకు తిన్నటువంటి వాళ్ళు మళ్ళీ సాయంకాలం దాకా తినరు ఈ ఉయ్యాల ఊపేటప్పుడు కూడా పెద్ద పెద్ద ఊపులేస్తూ ఉంటారు ఎప్పటిదాకా భర్త పేరు చెప్పేదాకా ఇంకా చివరికి భయం వేసైనా భర్త పేరు చెప్తారంటే ఈ రోజుల్లోలాగా భార్య భర్తలు ఒకళ్ళనొకళ్ళు పేర్లు పెట్టుకు పిలుచుకునే పద్ధతి ఉండేది కాదు కదా పూర్వకాలం భర్త పేరు చెప్పడం అంటేనే భార్య పేరు చెప్పడం అంటేనే ఆ రోజుల్లో సిగ్గుపడే రోజులవి ఆ రోజుల మాట అండదు ఈనాటికి వర్తించదు కనుక అట్లా ఆడుకున్న తర్వాత చంద్రోదయం అవుతూ ఉండగానే అప్పుడు గౌరీదేవిని పూజించి గౌరీ పూజ అయిన తరువాత చంద్ర దర్శనం చేసి ఆ చంద్ర దర్శనం అయిన తర్వాత కొంతమంది ముత్తైదువులకి అట్ల వాయినాలు ఇచ్చి ఆ తరువాత భోజనాలు చేస్తారు అంటే తెల్లారుజాముని ఎప్పుడో భోజనం చేసినటువంటి వారు మళ్ళీ తిరిగి చంద్రోదయమైన తరువాత సోమామా గౌరి అంటారంటే సోమ ఉమా గౌరి అంటే సోమ అంటే చంద్రుడు వచ్చాక ఉమా పార్వతీదేవిని పూజ చేసుకునేటటువంటి గౌరీ వ్రతం ఇది దీనికి పేరు కూడా ఉంది ఇది అట్లు వేసుకుని అట్లు వాయినాలు ఇచ్చుకునే పద్ధతి ఒకటి ఉంది కనుక ఆ తరువాత తెల్లవారుజామున ఆటలు ఆడుకునేటటువంటి పద్ధతి ఉంది కనుక ఈ రెండు కలిసి వచ్చేటట్టుగా అట్ల తద్దే తద్దె అంటే తృతీయ గౌరీదేవిని పూజించేటటువంటి రోజు అంటారు దీనికి సంబంధించి ఒకనొక కథ కూడా ఉంది ఆ కథతో పాటుగా ఈ అట్ల తద్దెని నోముగా చేసుకునే పద్ధతి కూడా ఉంది అట్ల తద్దె నోము పట్టారండి అని నోము పట్టుకుని ప్రతి అట్ల తద్దెకి చేసుకుని ఆ తర్వాత ఉజ్జాపన చేసుకునేటటువంటి పద్ధతి ఈ కథ ఏమిటి అంటే ఒకప్పుడు ఈ చంద్రోదయ గౌరీ వ్రతం ఏదైతే ఉందంటే చంద్రుడు ఉదయించిన తర్వాత గౌరీదేవికి పూజించే పద్ధతి మిగిలినటువంటి చోట్లంతా ఉదయమే పూజించుకుంటారు ఇక్కడ మాత్రం చంద్రోదయం అయ్యాక చేసేటటువంటి పూజ ఇది చేయడానికి నాలుగు వర్ణాల వారు నాలుగురు ఆడపిల్లలు ఈ అట్ల తగ్గ నోము నోచుకోవడానికి నిర్ణయించుకున్నారట ఇక్కడ ఒకసారి ఒక సంగతి గుర్తుపెట్టుకోవాలి మనం ఏ వ్రతానికి సంబంధించిన కథలు చెప్తూ ఉన్న నాలుగు వర్ణాల వారికి సంబంధించి ఉంది అంటే ఏమిటి ఒక ఆరోగ్యకరమైన వర్ణ వ్యవస్థ ఉన్నప్పటి మాట ఈ వర్ణాలు ఈనాడు మనకు ఉండేటటువంటి కులాలు ఒకటి కాదు అని గుర్తుంచుకుంటే దాన్ని మనం బాగా వృత్తిపరంగా ఉండేవిని మాత్రమే గుర్తుంచుకుంటే చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతాం లేకపోతే అపార్థాల పాలయ్యి సమాజంలో అలజడులు అల్లర్లు అల్లకల్లోలాలు అశాంతులు ఏర్పడతాయి కనుక అలా ఉండేటటువంటి రోజుల్లో నాలుగు వర్ణాల వారు ఆడపిల్లలు అంటే రాజకుమార్తెలకు కూడా ఇటు రాజకుమార్తె అంటే క్షత్రియ బాలిక అటు మంత్రి కుమార్తె బ్రాహ్మణ బాలిక అటు సేనానాయకుడికి సంబంధించినటువంటి అమ్మాయి తరువాత వ్యాపారస్తుడ పిల్ల అంటే నాలుగు వర్ణాలకు చెందిన వాళ్ళు ఉన్నవి నలుగురు కలిసి ఆడుకునేవారు ఈ ఆటల్లో ఇటువంటి భేదాలు ఉండేవి కాదు ఇది గమనించుకోకుండా మనం వర్ణాల పేరు చెప్పాం గనక భేదాలు ఉండేవి అంటున్నాం వర్ణ భేదాలు వేరు వర్ణ ద్వేషాలు వేరు ఆ ద్వేషాలు ఉండేవి కదా చాలా సయోధ్యగా ఉండేవారు అలా ఉన్నప్పుడు నలుగురు చేసుకుంటూ ఉంటే ఈ రాజకుమార్తె చాలా సుకుమారి ఉపవాసం ఉండేటప్పటికీ మధ్యాహ్నం అయ్యేటప్పటికల్లా నీరసబడిపోయింది ఇంకా చంద్రోదయం కాల మిగిలినటువంటి ముగ్గురు చాలా హాయిగా చంద్రోదయం అయ్యేదాకా ఉన్నారు గౌరిని పూజించారు ముత్తైదులకు తాంబూలాలు ఇచ్చుకున్నారు భోజనాలు చేశారు ఈ అమ్మాయి ఎప్పుడైతే సాయంకాలానికే నీరసబడిపోయిందో చెల్లెలంటే ప్రేమగా ఉండేటటువంటి అన్నలు ఒక గడ్డివాము వెనకాల మంట వేసి ఆ మంటలో వెలుగు కనపడేటప్పటికీ చూడు చూడు ఆ లేత ఎరుపు రంగులో కనపడుతున్నటువంటిది చంద్రుడే చంద్రకాంతే అది కనుక నువ్వు భోజనం చేయమంటే పాప అమ్మాయి అన్నగారులు చెప్పినటువంటి మాట విని భోజనం చేసింది ఈ కారణంగా ఈ వ్రతం సరిగ్గా చేసుకోకపోయినటువంటి కారణంగా వృద్ధుడైనటువంటి భర్త వచ్చాడు కూడా అదే మాట ఎవరైతే ఈ అట్ల తద్దె నోము నోచుకోరో అటువంటి ఆడపిల్లలకి ముసలి భర్త వస్తాడు అని సరే ఈ ఈవిడ చాలా బాధపడుతూ ఉంటుంది ఈ బాధ చూసి ఈవిడ కావాలని చేసిన పొరపాటు కాదు కదా తాను ఉండదలుచుకుంది నీరసం వస్తే పడిపోయి ఉండేదే తప్ప వ్రతం భంగం చేసే ఉద్దేశం లేదు అందువల్ల గౌరీదేవిడికి కనిపించి అమ్మ నువ్వు ఇలాంటి వ్రత లోపం చేశావు అందువల్ల నీకు వృద్ధు భర్త వృద్ధుడుగా ఉన్నాడు అంతే నువ్వు వెంటనే వ్రతాన్ని సరిగ్గా చెయ్యి నీ భర్త యవ్వనంతో ప్రకాశిస్తాడు అని చెప్పింది అంటే అకాల వార్ధకం అన్నమాట దాంతో ఈ అమ్మాయి వెంటనే ఆనాడు తలుచుకున్నప్పుడే తదియా అని అనుకుని అప్పటికప్పుడు ఆ వ్రతం చేసింది ఆ వ్రతం పూర్తయి పూర్తిగా ఉజ్జాపన చేసుకునేటటువంటి సమయానికి భర్తకి వచ్చినటువంటి అకాల వార్ధకం కాస్తా పోయి యవ్వనవంతుడై సుఖంగా ఉన్నాడు అని ఈ కథ చెప్పుకుంటూ ఉంటారు అట్ల తద్దే చక్కగా అట్లు తిందాం రోజంతా ఆడుకుందాం ఆటల తద్దెగా గౌరీదేవిని ప్రార్థించి జీవితాలు మంగళప్రదంగా ఉండాలి అని ప్రార్థన చేద్దాం స్వస్తి